సత్యవ్రతం సత్యపరం. ఇది ఒక అద్భుతమైన మాట. ఆయన్ని పొందాలంటే సత్యమే సాధన. సత్యపరం అంటే సత్యము ద్వారా ప్రాప్తి కలుగువాడు, అంటే సత్యం ద్వారా పొందగలుగువాడు అని అర్థం. అంటే భగవంతుని పొందాలంటే సాధన ఏమిటి? సత్యమే. సత్యము తప్ప మనకు సాధన లేదండి. రామకృష్ణ పరమహంస అంటాడు, కలియుగంలో యోగాలు యాగాలు తపస్సులు ఇవేవి చేయలో, సత్యం ఒక్కటి పాటించు పరమాత్మ తప్పకుండా దొరుకుతాడంటాడు. అదే మహాకష్టం ఇక్కడ. సత్యం అంటే నిష్కపటమైన ప్రవర్తన. సత్యము అనే మాటకి మరొక అర్థం ఏంటంటే వేదము. త్రికాలముల యందు నిలిచేటటువంటి సత్యం వేదమే. ఆ వేదము చెప్పిన ధర్మమే పరమాత్మని పొందడానికి సాధనము. కనుక సత్యపరం అంటే సత్యమే తన ప్రాప్తికి సాధనముగా కలిగినటువంటి వాడు. దీన్ని బట్టి నిష్కపటమైన ప్రవర్తన, వేదాన్ని అనుసరించి శాస్త్రాన్ని అనుసరించి జీవించడం, దీని ద్వారా నేను పొందగలం. కనుక సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం. ఎన్ని సత్యలు ఈ శ్లోకంలో ఉన్నాయనేది పరిశీలించాలి. అందుకే భాగవతం ఒక కథాఘట్టాలు కాదు, ఒక శాస్త్రం అది. అంటే త్రిసత్యం అంటే మూడు కాలాలలోనూ నిలిచి ఉన్నవాడు. అసలు సత్యం అనే శబ్దానికి శాశ్వతం అని అర్థం. ఎప్పుడూ ఏ మార్పు లేకుండా ఉండేది, ఎప్పుడు ఉంటుంది, ఏ మార్పు లేకుండా ఉంటుంది, రెండు విషయాలు ఇక్కడ తెలుసుకోవాలి. ఎల్లవేళలో ఉండడం ఒకటండి, ఏ మార్పు లేకుండా ఉండడం ఒకటి, రెండు ఉండాలి. ఎల్లవేళలో ఉంటే నిత్యం, ఏ మార్పు లేకుండా ఉంటే సత్యం. ఆయన అలాగ త్రికాలాల్లోనూ ఒకే విధంగా ఉంటాడు. కనుక త్రిసత్యం సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం